ఈ అవకాశం ఇచ్చినందుకు తమరికి ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. సరే, ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పనిచే అప్పులు లేకుండా ప్రభుత్వాన్ని నడపాలని చెప్పి నిర్ణయం తీసుకున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తాను అధ్యక్ష. అనకపోతే మీరు చర్చ అక్కర్లేకుండా కదా అధ్యక్ష. సెకండ్ జూన్ నాటికి 2014 నాటికి విద్యుత్ సంస్థల యొక్క ఆస్తులు అప్పుల వివరాలు కూడా మన దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ఆనాటికి మన 4 విద్యుత్ సంస్థల యొక్క ఆస్తులు 44,438 కోట్ల రూపాయలు, అప్పు వచ్చి 22,423 కోట్ల రూపాయలు అధ్యక్ష. సెకండ్ జూన్ 2014 నాటికి మన విద్యుత్ సంస్థల యొక్క అప్పులు 22,423 కోట్లు, ఆస్తుల విలువ 44,438 కోట్ల అధ్యక్ష. ఇవాళ అధ్యక్ష అప్పు 81,516 కోట్లు. ఇవాళ మన విద్యుత్ సంస్థల ఆస్తుల విలువ 1,37,570 కోట్ల అధ్యక్ష. తెచ్చిన అప్పుతోని ఎక్కడే నష్టం జరగలే, ఆస్తుల్ని పెంచిన అధ్యక్ష. ఇది ఒకవైపు. ఇక కంపెనీల వారిగా తీసుకుంటే వారు కూడా చెప్పారు, జెన్కో ఆనాటికి 7,662 కోట్లు ఉంది అప్పు, ఆస్తి వచ్చి 31,923 కోట్లు ఉంది అధ్యక్ష. ట్రాన్స్కో అప్పు 24,111 కోట్లు, ఆస్తి 10,136 కోట్లు. ఎస్పిడిసిఎల్ అప్పు 8,213 కోట్లు, ఆస్తి 24,000 కోట్లు. ఎన్పిడిసిఎల్ 4,137 కోట్లు అప్పు, 15,000 కోట్లు ఆస్తి అధ్యక్ష. ఇది స్పష్టంగా ఉన్నాయి అధ్యక్ష, అందులో సందేహం ఏం లేదు సార్. అయితే విద్యుత్ పరిస్థితి ఏందనేది ఒకసారి చూసుకోవాలి అధ్యక్ష. ఆ రోజుకు విద్యుత్ ఏముంది, ఇవాళ ఏముంది? ఇవాళ భారతదేశం మొత్తంలో అన్ని రాష్ట్రాలు కలుపుకుంటే, అన్ని రాష్ట్రాలు 24 గంటల విద్యుత్తును అన్ని రంగాల వినియోగదారులకు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే అధ్యక్ష. ఈ రోజుకు కూడా ఇది నేను చెప్పిన విషయం కాదు అధ్యక్ష. నీతి ఆయోగ్ తన స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ రౌండ్ 1లో 2022లో ప్రకటించిన విషయం అధ్యక్ష. అవర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై టు ఇండస్ట్రీ 100 పాయింట్స్ ఇచ్చింది మనకి. అవర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై ఫర్ అగ్రికల్చర్ ఆల్సో 100 పాయింట్స్ ఇచ్చింది అధ్యక్ష మనకి. ఇది నీతి ఆయోగ్ ఇచ్చింది, ఇది మేము ఎవరో చెప్పింది కాదు, మా సెల్ఫ్ సర్టిఫికేట్ కాదు అధ్యక్ష. ఇది అదే నీతి ఆయోగ్ ఛత్తీస్గఢ్ సంబంధించి కూడా ఇచ్చింది అధ్యక్ష. ఇండస్ట్రీకి 100 పాయింట్లు ఇచ్చింది, అగ్రికల్చర్కి 66.7 పాయింట్లు ఇచ్చింది. రాజస్థాన్ కూడా ఇచ్చింది అధ్యక్ష. అవర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై ఇండస్ట్రీకి 100 పాయింట్లు ఇచ్చింది, అగ్రికల్చర్కి 1.7 పాయింట్లు ఇచ్చింది అధ్యక్ష. గుజరాత్ కూడా ఇచ్చింది అధ్యక్ష. ఇండస్ట్రీకి 100 పాయింట్లు ఇచ్చింది, ఎలక్ట్రిసిటీ అగ్రికల్చర్కి 11.4 పాయింట్లు ఇచ్చింది అధ్యక్ష. భారతదేశంలో కేవలం కేరళ, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, తెలంగాణ ఈ 4 రాష్ట్రాలు మాత్రమే విద్యుత్ విషయంలో 100 పాయింట్లు ఇచ్చింది అధ్యక్ష. ఇది నీతి ఆయోగ్ ఇచ్చింది, నేను చెప్పుకుంటుంది కాదు. పవర్ జనరేషన్ సంబంధించి కూడా ఆనాటికి సమైక్య ఆంధ్రప్రదేశ్లో 2014 నాటికి 17,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉంటే, ఇవాళ తెలంగాణ ఒకటే 18,000 పైన విద్యుత్ సామర్థ్యం కలిగి ఉందనే విషయాన్ని కూడా నీతి ఆయోగ్ 2022లో చెప్పింది అధ్యక్ష. ఇక అసలు విషయానికి వద్దాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ఉన్న పరిస్థితి, మొట్టమొదటి బలిపిల్లల కాంచి మొదలు పెడితే చదువుకోవడానికి పిల్లల పరీక్షలు వస్తున్నాయంటే తల్లిదండ్రులకే పెద్ద పరీక్ష. ఆనాడు కీర్సనాయిలు దేవులాడుకొచ్చుకోవాలి, లేదా క్యాండిల్స్ కొనుక్కొచ్చుకోవాలి. ఇది పరిస్థితి అధ్యక్ష. ఇక మనుషుల పరిస్థితి, మినిస్టర్ గారు సార్,
సార్, 2014 నుంచి నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, మా సభ్యులందరూ చెప్పారు అధ్యక్ష, నీటి వనరులకు సంబంధించి 2014 నుంచే మొదలైనవి. 2014 నుంచే మంచినీటి సరఫరా మన రాష్ట్ర ప్రజలందరూ చూసినట్టు, విద్యుత్ సరఫరాకు సంబంధించి 2014 నుంచే వారు మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టుల తర్వాతనే విద్యుత్ పరంగా అసలు కరెంటు చూసినట్టు మన ప్రజానీకం అది మొత్తం అంధకారంలో ఉన్నట్టు, మనం సివిలైజేషనే లేనట్టు, వారే వచ్చి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని కనబెట్టినట్టు, ఈరోజు ఎక్కడ కూడా రాష్ట్రంలో విద్యార్థులు ఎక్కడ కూడా విద్యుత్ పరంగా చదువుకోనట్టు చెప్తా ఉన్నారు అధ్యక్ష. నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను, వారు చేసిన ప్రగతిని చెప్పమని చెప్పండి తప్ప 2014 కంటే ముందు ఏ విధంగా ఉందో మేము కూడా చెప్తాం అధ్యక్ష. ఎందుకు మనం రాష్ట్రము ఏర్పడటానికి మనం అందరం కూడా పోరాటం చేసాము, మన అందరికీ కూడా తెలుసు విద్యుత్ కూడా ఒక ప్రధానమైన అంశం అధ్యక్ష. ఈరోజు వారు మాట్లాడే నేను ఎందుకంటే మొదలే మాట్లాడుతూ ఉన్న తరుణంలో మీరు ఎప్పుడు కూడా అధ్యక్ష, మీరు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, నిన్న డ్రింకింగ్ వాటర్ సప్లై గురించి కానీ ఫైనాన్సెస్కి సంబంధించి కానీ అసలు వారు లేకుంటే అసలు ఈ రాష్ట్ర ప్రజలే అసలు ఏది కూడా చూడనట్టు, ఏది కూడా అనుభవించినట్టు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ప్లీజ్ ట్రై టు ఎడ్యుకేట్. వారు ఏమన్నారు, మా డీసీఎం గారు లేచి మీ సూచనలు మీ సలహాలు ఇవ్వమని కోరిండు. మళ్ళా మీరు అదేవిధంగా 2014 కంటే ముందంటే మేము కూడా మొదలు పెడతాం, మా సభ్యులందరూ కూడా తెలుసు ఏ విధంగా ఉన్నారో, మీరు కూడా ఉన్నారు. వారి ఇంట్లో ఇచ్చిన కరెంటు కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష, ఈరోజు వారి ఇంట్లో ఇచ్చిన కరెంటు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్ష. జగదీశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష, అధ్యక్ష నేను ఎక్కడ వచ్చిన డీవియేషన్ కానీ ఓ విమర్శకు కానీ నేను పోలేదు. ఎందుకంత తొందరపడుతుందో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. మరి వారే చెప్పిండ్రు నిన్న 1956 నుంచి మొదలుపెట్టి వచ్చిండ్రు, వారే నిన్న 1956 నుంచి మొదలుపెట్టి వచ్చిండ్రు, ఇక్కడ దాకా తెచ్చిండ్రు. ఏ సంవత్సరం ఏం జరిగిందో కనీసం 14 ఉన్న పరిస్థితి చెప్పకపోతే ఇవాళ ఉన్నది ఎట్లా తెలుస్తుంది అధ్యక్ష? ఇవాళ ఏమున్నామో అర్థం చేసుకోవాలంటే ఆ రోజు ఏమున్నామో తెలుసుకోవాలి, ఆ రోజు ఏమున్నామో జ్ఞాపకం చేసుకోవాలి, అప్పుడే ఇవాళ ఏమున్నామో తెలుస్తుంది. గదే కదా అధ్యక్ష నేను చెప్తున్నది, నేను ప్రారంభమే చేయలే అధ్యక్ష. నేను 10వ తరగతి చదివిన నాటి నుంచి మొదలు పెడితే మళ్ళీ నా పిల్లలు 10వ తరగతికి వచ్చిన దానికి కిరసాల దీపాలనే చదివిన అధ్యక్ష, మేము ఎప్పుడు కూడా ఎప్పుడైనా గంతే అధ్యక్ష, అది వారు కూడా గంతే అధ్యక్ష. శ్రీధర్ బాబు గారు కూడా కిరసాల దీపంతో చదువుకున్నాడు, అందులో సందేహం లేదు. సరే అధ్యక్ష, ఓకే అధ్యక్ష, ఒకవేళ వాళ్ళు ఏదైనా రాసిచ్చి ఇదే చదివిపోవాలి అందరూ అంటే ఓకే, అది కూడా ఆలోచిద్దాం అధ్యక్ష. ఎందుకు ఆలమవుతున్నారు అప్పుడే?